ముందు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఇది ఫిలిం నగర్ దైవ సన్నిధానం. సినిమా నటీనటుల కోసం మాత్రమే ఈ ల్యాండ్ అప్పటి గవర్నమెంట్ ఇచ్చింది. ఇళ్ళన్నీ ఇచ్చినట్టే టెంపుల్ కట్టారు. ఎంతోమంది దాతలు ఈ విగ్రహాల కోసమని ప్రతి ఒక్క రాయి పెట్టుకుంటూ కూడా కొంతమంది దాతలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలతో ఈ టెంపుల్ని నిర్మించాం. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉండాలంటే శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారని ఆయన వైజాగ్లో ఉంటూ ఉంటారు, శారదాపీఠం. వారికి భారతదేశంలో దాదాపు 68వ 70వ టెంపుల్స్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా నడుస్తున్నాయి, పద్ధతిలో నడుస్తున్నాయి. అందుకని అప్పటి వాళ్ళు ఈ టెంపుల్ని వారికి అప్పగించడం జరిగింది. అంటే వారి ఆధ్వర్యం, వారి ద్వారా మిగతా ఇక్కడ ఫిలిం నగర సొసైటీ వాళ్ళ ద్వారా, హౌసింగ్ సొసైటీ వాళ్ళ ద్వారా ఒక చైర్మన్, ఆ బాధ్యతను నాకు వద్దండి కష్టం అని చెప్పినా నాకు అందరూ అప్పచెప్పారు. అందుకని అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. కింద పాలు పోసి ఆ పాలును అలా తాగచ్చు, అంత శుభ్రంగా ఉంది. 18 మంది దేవాతి దేవుళ్ళు ఉన్నారు. ఏ ఒక్క గుడికి వచ్చినా చాలు, 18 దేవాలయాలు చూడక్కర్లేదు. కానీ అత్యద్భుతమైనటువంటి శక్తి గలది ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం. బాబా టెంపుల్ కూడా ఉంది, పరమేశ్వరుడు ఉంది, వెంకటేశ్వర స్వామి ఉంది, అయ్యప్పది ఉంది, సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గాది ఉంది, వీర వెంకట సత్యనారాయణ స్వామిది ఉంది, శ్రీరామచంద్రుడిది ఉంది, సంతోష మాత ఉంది. ఇక లేని దేవతలు దేవుళ్ళు అందరూ ఉన్నాయి. ఇది ఈ విధంగా నిర్మించిన వాళ్ళు మాకంటే సీనియర్స్ వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు తలుచుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం. ఇది ఆనవాయితీగా నేను వచ్చి దాదాపు 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంకా ప్రతి ఆయన పుట్టినరోజుకు బ్రాహ్మణోత్తములకి, అంటే ఈ టెంపుల్లో పనిచేసినటువంటి బ్రాహ్మణోత్తములకి వస్త్రదానం, తర్వాత కొంతమందికి అన్నదానం, ఈ విధంగా ఇక్కడ చేసి బ్రాహ్మణోత్తములకి కాకుండా గుడిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు కూడా బట్టలు ఇవ్వడం ఆచారం పెట్టుకున్నారు. అది జరుగుతూ ఉంది. అందుకోసం ఈరోజు ఆయన జన్మదిన కోసం ఈ అరేంజ్ చేయడం జరిగింది. వారికి చైర్మన్ ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి చైర్మన్ అనే దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు, అధ్యక్షుడు నిన్నేమంటారు, కార్యదర్శి. మిగతా అందరి సభ్యుల తరఫున వారికి జన్మదిన నమస్సుమాంజలి శుభాకాంక్షలు అనకూడదట. వారు పెద్దవారు, మరి నాకు అది ఇప్పుడే తెలిసింది. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి శుభ నమస్సాంజలులు. ఏడ్ చేసిందే నాకు మామూలుగా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలకు, ఆయనకు శుభాశీస్సులు అని చెప్పచ్చు. ఆయనకు మనం ఆశీర్వదించలేని పెద్దవారు వారు శుభ నమస్సుమాంజలు నమస్సుమాంజలు అని చెప్పగలను సార్. ప్రమాణంగా చెప్పారు, ఎందుకు చెప్పను, కత్తిలాగా చెప్పారు, కత్తిలాగా అది ఉంది కానీ వారికి శుభ నమస్సాంజలు. ఆయన సంతోషంగా 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా ఉండాలని, ఇటువంటి టెంపుల్స్ ఇంకా భారతదేశంలో ఎన్ని నెలకొల్పాలని వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకే కాక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి ఆశీస్సులు ఉండాలని మా దైవ సన్నిధానం తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి.
అగ్రజులు ఎన్ని సిల్వర్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ ఇచ్చారు. ఆయన బాధ్యతలు ఇక్కడ చూస్తే ఎవరైనా ఇంకొకరు అధ్యక్ష పదవి అలంకరిస్తే అంతా నేనే చేస్తున్నానంటారు, కాదు, అంతా ఆయనే చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు శుభ్రంగా ప్రతిదీ. కాబట్టి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా అగ్రజులకు. అలాగే స్వామివారులు పద్ధతులు మిస్టేక్స్ అనేవి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, ఎక్కడ ఐదేళ్ళు ఒకటిగా ఉండవు. ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరగడం లేదు. 100% అత్యద్భుతంగా నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ వచ్చి ఆ 18 మంది దేవాతి దేవుళ్ళ ఆశీస్సులు పొందాలని, ప్రతి కుటుంబం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ బాబాను కోరుకుంటున్నాను. వెనకాండే విష్ణుమూర్తి వారి ఆశీస్సులు, ప్రతి ఒక్కరి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ సోదరులందరికీ ఆత్మీయ నమస్కారం. ఈ రోజున విశాఖ శ్రీ శారదాపీఠ శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వామి వారి జన్మదినం, వారికి శుభ నమస్సుమాంజలులు. శుభ నమస్స అంజలి అదొద్దు, అంటే నమస్కారములనే సుమములు అంటే పూలు, పూలతో కూడిన అంజలి అంటే ఇది అన్నమాట కైమూట్టు. వారికి నమస్సుమాంజలులు అండి. వారి ఆశీస్సులు మా దేవాలయానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా లభించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 68 ఆలయాలు ఈ శ్రీ శారదాపీఠ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఉభయ రాష్ట్రాల్లో కలిపి 54 ఆలయాలు నడుస్తున్నాయండి. అంటే ఎంతమంది వారిని విశ్వసించి ఈ శారదాపీఠం యొక్క ఆధ్వర్యంలో మన ఆలయం నడిస్తే ఆగమ శాస్త్ర రీత్యా పద్ధతిగా అన్ని కైంకర్యాలు కూడా చక్కగా జరుగుతాయి అని విశ్వసించి 2002 మా ఆలయాలు కడితే 2004 శారదాపీఠ వారి ఆధ్వర్యంలోకి దీన్ని మార్చుకోవడం జరిగింది. మరి అటువంటి మహానుభావులు ఎన్ని మంచి సలహాలు మాకు, ఏ అనుమానం వచ్చినా ఎంత విషయం వచ్చినా వారిని అడుగుతుంటే చక్కగా వాటిని అన్నింటినీ క్లారిఫై చేస్తూ అది అలా కాదు, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. అలాగే మా దగ్గర 14 అర్చక స్వాములు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అద్భుతంగా వేదాన్ని ఎంత స్పష్టంగా చదువుతారో ఇక్కడ ఒక పైన మీరు వింటారు. అక్కడ జరుగుతున్నాయి మంత్రాలు, ఆ మంత్రాలు వింటే మీకు అర్థమవుతుంది అని వెండి బంగారం ఆ వస్తువులన్నీ వచ్చి ఇస్తా అంటే ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ పరిచయం చేసుకుని అందరూ వచ్చి మా ఆలయంలో ఉన్న 18 దేవతామూర్తుల యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజున అర్చక స్వాములకి, కార్మిక సోదరులకి, కార్మిక సోదరీమణులకి, అక్కడ పనిచేస్తున్నటువంటి వారందరికి కూడా వస్త్రదానం ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత అన్నదానం కూడా ఉంటుందండి. భక్తులకి అన్నదానం ఉంటుందండి, కింద ఏర్పాటు చేశాము. నమస్కారం. ఈరోజు మన ఫిలింనగర్ దైవ సన్నిధానం, దైవ సన్నిధానంలో ఈరోజు స్వామి స్వరూపానంద స్వామి వారి పుట్టినరోజు. భక్తులందరి ఆశీస్సులతో ఆయన అందరికీ ఆశీస్సులు అందిస్తారు. మేమందరం కూడా స్వామీజీ వారు కూడా నిండు 100 ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని, భక్తులందరికీ కూడా 100 ఆయన ఉంటూ మా అందరికీ ఆయన ఆశీస్సులు అందించాలని ఆయన భక్తులు అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు దైవ సన్నిధానంలో మీ అందరూ చూసే ఉంటారు, మోహన్ బాబు గారు చైర్మన్ అయ్యాక మీ అందరూ మెంబర్స్ అయ్యి, అలాగే బాబాయ్ పరుచూరి గారు ఎంతో అద్భుతంగా చేశారు ఈ గుడిని. గుడిలోకి రాగానే పవిత్రత తెలుస్తుంది. మోహన్ బాబు గారి యొక్క గొప్పతనం ఈ గుడి మీ అందరూ చూసి ఉంటే, భక్తులందరూ కూడా నాతో చెప్పడం జరిగింది, ఇంతవరకు మునుపటి మీద ఎంతో అద్భుతంగా పూజలన్నీ జరుగుతున్నాయి అని భక్తులందరూ ఎంత హ్యాపీగా ఉండటం జరిగింది. సో ఇది అందరూ కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది.
మీ అందరికీ కూడా. ఈ రోజున నాగుల చవితి, నాగేంద్రుడు ఎంత ముఖ్యమో మనందరం హిందువులు ఎలా కురుస్తామో మీకు తెలుసు. అదొక ముఖ్యమైన నాగపంచమి అంటారు. అలాగే కార్తీక మాసం ముఖ్యంగా ఆడపడుచులకి ఎంత ముఖ్యమో, వాళ్ళు ఎంత ఏకాగ్రతగా పూజలు చేస్తుంటారు. అందరూ ఈకి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. శ్రీగురుభ్యో నమః. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈరోజు శారదాపీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య, జగద్గురు శంకరాచార్య, శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి మా ఆలయ పాలక మండలి పక్షాన, మా అర్చకుల పక్షాన, అలాగే భక్తులందరి పక్షాన కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా సనాతన హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వారు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్ని దేవాలయాల్లో షణ్మతాలకు సంబంధించినటువంటి వైఖాన సాగమము, స్మార్తాగమము, శాక్తేయము మొదలైనటువంటి అన్ని ఆగమాలు కూడా పరిరక్షింపబడుతూ ఆయా ఆగమాల శాస్త్రానురీత్యా అర్చనాది కైంకర్యములు, విశేష ఉత్సవాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా దైవ సన్నిధానంలో ప్రస్తుతము మా పాలక మండలి అధ్యక్షులు శ్రీమాన్ మన్సు మోహన్ బాబు గారు, అలాగే మా కార్యదర్శి శ్రీమాన్ పరుచూరి గోపాలకృష్ణ గారు, అలాగే పాలక మండలి సభ్యులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో చక్కగా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు మా అందరి చేత కూడా నిర్వహింపజేస్తూ ఉన్నారు. వారందరికీ అలాగే భక్తులందరికీ కూడా విశ్వశాంతి కలగాలని, సమస్తమైనటువంటి మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారందరి పక్షాన కూడా స్వామివారిని మేము అనేక విధాల నమస్కారాలతో తెలియజేస్తూ, అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఎంతో స్వామివారి యొక్క సకల దేవతల యొక్క ఆశీస్సులు కూడా కలగాలని మేము కోరుకుంటూ ఉన్నాం.